తమ్ముళ్ళో ఆయన అవమానాలు పడ్డాడు, నేను అవమానాలు పడ్డా సైకో వల్ల. నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఏమన్నా పని చేశాడా? చేశాడా పని? ఈరోజు జనసేన జెండాలు పట్టుకొని అల్లు అర్జున్ వస్తే ఇలాంటి తప్పుడు రాజకీయాలు, చవక రాజకీయాలు ఎవరన్నా చేస్తారా? తమ్ముళ్ళు, మీ ఇంటికి వచ్చాడు అల్లు అర్జున్, తప్పు లేదు, కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో జనసేన పార్టీ అధ్యక్షుడు అవునా కాదా? అది వేరే పార్టీలు వాడుకోవడం నీతి బాహ్యం అవునా కాదా? తప్పవునా కాదా? అన్ని చీకటి రాజకీయాలు, అసహ్యమైన రాజకీయాలు, చెత్త రాజకీయాలు చేస్తున్నారు ఈ సైకోలంతా. పెద్ద సైకో తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటే ఒక చిన్న సైకో ఈ నంద్యాలలో ఉన్నాడు, అంతే తేడా. ఏది సండే ఎమ్మెల్యే, సండే మాత్రం వస్తాడు, శాశ్వతంగా పంపిద్దాం తమ్ముడు, వీళ్ళు అవసరంలా మనకు. నేను అందుకే మీ అందరికీ హామీ ఇస్తున్నా, సూపర్ సిక్స్ లో మా ఆడబిడ్డల కోసం మహాశక్తి తీసుకొచ్చాను. ప్రతి ఒక్క ఆడబిడ్డకు 1500 రూపాయలు నెలకిస్తా, సంవత్సరానికి 18,000, 5 ఏళ్లకు 90,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాదని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. ఇంట్లో ముగ్గురుంటే ముగ్గురికి కలిపి 18,000 చొప్పున 58,000 ఇస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సంవత్సరానికి 5 ఏళ్లలో ముగ్గురుంటే 2,70,000 రూపాయలు మీ ఇంటికి వస్తుంది. తల్లికి వందనం. ఇక్కడ వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఒక బెడ్ ఉంటే 15,000, ఇద్దరు బిడ్డలుంటే 30,000, 4 ముగ్గురుంటే 45,000, 4 ఉంటే 60,000 ఇచ్చే బాధ్యత నాది. అందరి పిల్లల్ని చదివిద్దాం, వాళ్లే మన ఆస్తి, అదే నా యొక్క ఆశయం. అదే మరి మా ఆడబిడ్డలకు ధరలు పెరిగాయి, పెరిగారే తల్లి? చింతపండు పెరిగింది, ఉప్పు పెరిగింది, చక్కెర చేదైపోయింది, వంట నూనె ఆకాశంలో ఉంది అవునా కాదా? అందుకే 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం, నేనే డ్రైవర్ని, చెప్పండి డ్రైవర్కి, బాబే డ్రైవర్ చలో కదలమని చెప్పండి, సురక్షితంగా మిమ్మల్ని తీసుకెళ్ళి మళ్ళీ మీ ఇంటికి తీసుకొచ్చే బాధ్యత ఒక అన్నగా నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు, ఉద్యోగాలు కావాలా లేదా? మీకు జాబు రావాలంటే, జాబు రావాలంటే అది మన వల్లనే సాధ్యం, నేను పవన్ కళ్యాణ్ గారే చేయగలుగుతా. అందుకే మీ అందరినీ కోరుతున్నా, నేను వస్తానే మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే, రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇప్పుడే చెప్తా మీ ఏమవుతుందో మీరే గుర్తుపెట్టుకోవాలి. రెండోది 20 లక్షల ఉద్యోగాలు మీకిచ్చే బాధ్యత నాది. ఎవరమ్మా తీసుకెళ్ళండి అడ? ఏ అంబులెన్స్ చూడు, అంబులెన్స్, అంబులెన్స్ మెల్లిగా మనం వెళ్ళు, కొన్ని రెస్ట్ తీసుకో. అంబులెన్స్ అంబులెన్స్ దగ్గర తీసారా? కొంచెం నీళ్లు తాగి అంబులెన్స్ ఎక్కించండి. మన కష్టాలు ఊరికే పోవు తమ్ముళ్ళు. నేను ఎండలో మంచి మధ్యాహ్నం 40 రోజుల నుంచి పనిచేస్తున్నా, మీరు కూడా పనిచేస్తున్నారు.
కానీ ఒక ఆశయం కోసం పనిచేస్తున్నాం. అందుకే నేను హామీ ఇస్తున్నా 20 లక్షల ఉద్యోగాలు